అధ్యక్ష నేను కూడా గత అసెంబ్లీలో శాసనసభ్యుడిగా ఇక్కడ చూశాను అధ్యక్ష గత అసెంబ్లీలో నాకు తెలుసు అధ్యక్ష కూర్చున్న వరకు ముందు ఎప్పుడు కూడా సబ్జెక్టు టేకప్ చేసిన లేదు అధ్యక్ష ఎంత బర్నింగ్ ఇష్యూ ఉన్నా కూడా ఎంత ఇంపార్టెంట్ అన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అలో చేయలేదు అధ్యక్ష కానీ ఈనాడు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు లేచి అడగతానే మా సభ్యులు కూడా వద్దన్నా కూడా మమ్మల్ని కూడా వారించి వాళ్ళు ఏం చెప్తారు చెప్పని ఎంతోసేపు చెప్తారు చెప్పని అన్నిటి కొన్ని సమాధానం చెప్తా చెప్పమని చెప్పిన చరిత్ర ఇది కాదని సందర్భం చెప్పని చెప్పండి అధ్యక్ష తను ఎప్పుడైనా కొంచెం వరకు ముందు అలో చేశారని చెప్పి బర్నింగ్ ఇష్యూ కూడా అలో చేయలేదు అధ్యక్ష ఏ ఇష్యూని అలో చేశాడు అధ్యక్ష కానీ ఒకటి అధ్యక్ష ఇంకోటి అడుగుతున్నాడు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష రాజధాని ప్రకటన కూడా అధ్యక్ష నేను ఒక నుంచి వాళ్ళు ఇన్నర అధ్యక్ష వాళ్ళకి ఆ రోజు గొడవ చేశారు అధ్యక్ష ఈ రోజు గొడవ చేస్తున్నారు అధ్యక్ష మనం గమనిస్తున్నాం అధ్యక్ష వినే ఓపిక కన్నా గొడవ చేయమని ప్రొవోక్ చేయడం ఎక్కువ చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళకి మారాలి అధ్యక్ష వాళ్ళు ఆ రోజు గొడవకి ఈ రోజు ప్రిపేర్ అవుతున్నారు అధ్యక్ష 23 మంది శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష 23 మంది శాసనసభ్యులు ఉన్నారు 151 మంది ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ఒక్క శాసనసభ్యుడికి లేచి చిన్న ఇంటరప్షన్ ఉండలేదు అధ్యక్ష మీరే సాక్ష్యం అధ్యక్ష ఇప్పుడు తను మాట్లాడినప్పుడు ఒక్క శాసనసభ్యుడు కూడా లేచి తన తన తనంతటి తనే కూర్చున్నాడు తప్ప ఇంటరప్షన్ తో ప్రతిపక్షాలు కూర్చోలేదు అధ్యక్ష అదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ విమర్శలు ఇవ్వలేదు అధ్యక్ష పెద్ద మనుషులను గౌరవిస్తూ లెక్కలు చెప్తున్నాడు అధ్యక్ష ఎంత కట్టాలా ఎంత కట్టారు అది వడ్డీ కిందకు వస్తుందా జీరో వడ్డీ కిందకు వస్తుందా ఇవనంటే లెక్క లెక్కలతో పాటు పక్కాగా చెబుతుంటే వాళ్ళది జనాల్లోకి వెళ్తారని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న లెక్కలు జనాల్లోకి వెళితే వీళ్ళు దోషులుగా నిలబడాల్సి వస్తుందని వీళ్ళు చేతులు కట్టుకుని జనం ముందు చేసిన తప్పుకు ఒప్పుకోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష ప్రసంగాన్ని అడ్డుకోమని సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడి గారు నాకన్నా లావుగా ఉన్న అచ్చెన్నాయుడు గారు వాళ్ళు ప్రొవోక్ చేస్తుంటే ఏం చేయాలి అధ్యక్ష వాళ్ళు లేమంటున్నారు అధ్యక్ష ఈయన చూస్తున్నా డిప్యూటీ ఫ్లోర్ లీడరు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా లేయండి లేయండి అని ప్రొవోక్ చేస్తుంటే జనాలకు తెలియదు అధ్యక్ష ఏం చేస్తున్నారు ఇది ఇది పద్ధతి అధ్యక్ష ఒకటే ఒకటి చెప్తున్నారు అధ్యక్ష మీరు చెప్పింది మేము విన్నాం అధ్యక్ష అధ్యక్ష ఒకే ఒకటి అడుగుతారు అధ్యక్ష వీళ్ళు ఉన్నధ్యక్ష 500 కోట్లు ఖర్చు ఇచ్చామంటున్నారు అధ్యక్ష తను చార్టర్డ్ ఫ్లైట్లకి జీడిపప్పులకి అధ్యక్ష చార్టర్డ్ ఫ్లైట్లకి జీడిపప్పులకి తనకు తను 2000లకు 630 కోట్లు ఖర్చు పెట్టాడు అధ్యక్ష తను వాడిన చార్టర్డ్ ఫ్లైట్లకి 630 కోట్లు ప్రజల డబ్బు ఖర్చు పెట్టాడు అధ్యక్ష రైతులకు ఇచ్చిన 500 లక్షలు అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది అధ్యక్ష ఒకటి ఒకటే ఎక్కువ చేస్తున్నాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్కలు తప్పని చెప్పని చెప్పండి అధ్యక్ష లేదా మేము 90% రైతులకు చునావటి గుణాలు ఇచ్చామని చెప్పండి అధ్యక్ష లేదా 5% కన్నా ఎక్కువ మేము ఇచ్చామని ధైర్యంగా